సినీ పరిశ్రమకు కావ్య గౌరవం కల్పించి అనేక జాతీయ పురస్కారాలు సాధించిన మహాకవి పొంగవడు వేటూరి సుందరరామూర్తి 85వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి గ్రామంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో వేటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో భక్తి శ్రద్ధలతో నేడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారని అన్నారు. గత సంవత్సరం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో వేటూరి సుందరరామూర్తి విగ్రహాన్ని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారని, వేటూరి బాలు మధ్య అన్యోన్య మైత్రి సోదర సంబంధం ఎనలేనిదని పేర్కొన్నారు. వేటూరి పాట బాలు గళంలో విప్పి తెలుగు జాతిని పరవశింపజేసిందని అన్నారు. వేటూరి జన్మదినాన్ని తెలుగు పదాల జన్మదినంగా భావించవచ్చని పేర్కొన్నారు. ప్రాచీన భాషగా తమిళ భాషను గుర్తించి తెలుగును గుర్తించిన సమయంలో తెలుగునాట గొంతెత్తిన ఏకైక కవి వేటూరు సుందరమూర్తి అని, భాషకు అవమానం జరిగిందని కేంద్ర ప్రభుత్వం భాషాపూర్వకంగా ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కు తిప్పి పంపిన మహనీయుడని, భాషా ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి వేటూరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు అర్జా నరసింహారావు, కడవకొల్లు సీతారామాంజనేయులు పాల్గొన్నారు. ఈరోజున యావత్ ప్రపంచం కూడా ఆయన జన్మదినోత్సవాన్ని జరిపించుకుంటాం. మరి అమెరికా నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈరోజున జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళ చాలా వారి జన్మదినోత్సవాన్ని జయంతోత్సవంగా జరుపుకుంటాం. ఆ పరిస్థితుల్లో ఆయన పుట్టిన కల్లేపల్లిలో మనందరం కూడా జరుపుకోవటం మన యొక్క విద్యుక్త ధర్మం. ఎందుకంటే ఈ కల్లేపల్లి అన్న పే ఈ గ్రామం యొక్క పేరు మన ఇవాళ ఆధునికంగా ఎవరి వల్ల ప్రసిద్ధి చెందిందంటే వేటూరి సుందరమూర్తి గారు. ఇక్కడ ముగ్గురు మహనీయుల విగ్రహాలు మనం పెట్టుకున్నాం. ఒకరు సుస్థల దక్షిణామూర్తి శాస్త్రి గారు, వారి గురించి పిల్లలు మీకు అంత తెలుస్తున్నా తెలియదు కానివ్వండి, త్యాగరాజు గారి పేరు మీరు ఉంటారు, త్యాగరాజు కీర్తన మీరు ఉంటారు. ఆ త్యాగరాజు కీర్తనల్ని తెలుగునాట వర్ధిల చేసిన మహానుభావుడు సుస్థల దక్షిణామూర్తి శాస్త్రి గారు. అంటే త్యాగరాజు యొక్క రామకృష్ణ గారు అయితే మళ్ళా ఆయన శిష్యుడు మంగళపల్లి బాలమండ్రి. ఈ రకంగా ఈ తెలుగునాట ఒక సంగీత పరంపర పెద్ద ఎత్తున కర్ణాటక సంగీతం వర్ధిల్లడానికి కారకుడు ఈ గ్రామంలో జన్మించిన సుస్థల దక్షిణామూర్తి శాస్త్రి. రెండవ వారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, మహాపండితుడు పరిశోధకుడు. ఇవాళ మనం అందరూ కూడా అన్నమయ్య కీర్తనలు మనం వింటున్నాం. కానీ అన్నమయ్య కీర్తనలు దాదాపు 500 సంవత్సరాల పాటు నేలమాలిగల్లో ఉండిపోయాయి. తిరుపతి దేవస్థానానికి వెళ్తే ఆ హుండీకి ఎదురుగుండా ఒక ఉన్న దాంట్లో ఆ రాగిరేకుల మీద ఉన్న ఈ అన్నమయ్య కీర్తనల్ని కూడా బయటికి తీసి వాటిని వ్యాప్తి చేసిన మహానుభావుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి.